నన్ను చంపేందుకు సుపారీ గ్యాంగులు దించారు. కొంతమంది అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు. పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆసక్తికర ఘటన. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కోనేరులో బయటపడ్డ సొరంగం, నీటిని తొలగిస్తున్న అధికారులు. అంగన్వాడీలో అక్రమాలపై సర్కార్ ఫోకస్. తెలంగాణలో గుడ్లపై రంగుల ముద్ర, అవకతవకలు జరగకుండా చర్యలు. ఇంకా వీడని రిటైర్డ్ ఎంపీడీఓ కిడ్నాప్ మిస్టరీ. రామకృష్ణయ్య జాడ కోసం గాలింపు, ఆందోళన పడుతున్న కుటుంబ సభ్యులు. ప్రధానికి రఘురామకృష్ణరాజు లేఖ. విశాఖ కిడ్నాప్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించండి. అమిత్ షా వ్యాఖ్యల్ని లేఖలో ప్రస్తావించిన ఎంపీ. సీఎం పదవి చంద్రబాబును అడుగుతున్నారా లేక బీజేపీనా? వారాహయాత్రలో పవన్ కామెంట్లపై వైసీపీ సెటైర్లు. గోదావరి తీరంలో రసవత్తరంగా ఏపీ రాజకీయం. మహబూబాబాద్ జిల్లాలో జేసీబీ దగ్ధం. తోడేళ్లగూడెం గ్రామ శివారులో ఘటన. పైపులు వేడెక్కడంతో చెలరేగిన మంటలు. ములుగు జిల్లాలో కలకలం. దుప్పిని చంపి మాంసం విక్రయాలు. ముగ్గురిని అరెస్ట్ చేసిన అధికారులు. మంచిర్యాల జిల్లాలో కానిస్టేబుల్ దొంగతనాలు. రైల్వే పోలీసుల నిఘాలో పట్టుబడ్డ భానేష్, అరెస్ట్ చేసి రిమాండ్కు తరలింపు. ఏపీలో తగ్గని ఎండ తీవ్రత. ఇవాళ 109 మండలాల్లో వడగాల్పులు. అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల నిర్వహణ సంస్థ. మల్కాజ్గిరి బాలుడి కిడ్నాప్ కేసుని ఛేదించిన పోలీసులు. పక్కింటోల పనిగా తేల్చిన ఖాకీలు. నలుగురు కిడ్నాపర్ల ముఠా అరెస్ట్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోరీ. వజ్రాల హారాన్ని కాజేసిన దొంగలు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు. భార్యను నాటు తుపాకీతో కాల్చిన భర్త అరెస్ట్. తుపాకీ స్వాధీనం, నిందితుడికి రిమాండ్. భద్రాద్రి జిల్లా పొల్లుడు తండాలో ఘటన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం. కొత్తగూడెంలో ఈదురుగాలులు. బస్టాండ్ దగ్గర భారీ వృక్షం కూలి 4 కార్లు ధ్వంసం. అసోంలో వరద బీభత్సం. లఖింపూర్లో భయపెడుతున్న నీటి మట్టం. పెరుగుతున్న ఫ్లడ్తో జనం బెంబేలు. జమ్మూ కశ్మీర్ కత్రా ప్రాంతంలో భూకంపం. రిక్టర్ స్కేల్పై 4.1 తీవ్రత నమోదు. భయాందోళనలో స్థానికులు. బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో కొనసాగుతున్న హింస. కేంద్ర మంత్రి ప్రామాణిక్ గారిపై బాంబు దాడి. టీఎంసీ కార్యకర్తల పనే అంటూ ఆరోపణ. సూడాన్లో ఎయిర్ స్ట్రైక్స్ కల్లోలం. దాడిలో 17 మంది మృతి. పదుల సంఖ్యలో గాయాల పాలు. అమెరికాలో టోర్నడో బీభత్సం. కార్లు, ఇళ్లు, చెట్లు విధ్వంసం. ఫ్లోరిడాని కుదిపేసిన గాలులు. రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన. బెలారస్కి అణ్వాయుధాలు తరలించామంటూ వెల్లడి. మాకు 35 అయితే ప్రయోగిస్తామని ప్రకటన.